యేసు క్రీస్తు నామములో బిడ్డలారా, ఈరోజు ఆయన వాక్యములో ఆయన కృపలో నీవు పాలు పంచుకుపోతున్నావు. ఈరోజు ఆయన మహిమ గల మాటను వినబోతున్నప్పుడు ఈ గుడ్ ఫ్రైడే సందర్భమున బిడ్డలారా, యేసు క్రీస్తు నామములో దేవుని యొక్క వాక్యం వినబోయే ముందు ఆయన నీ కొరకు కలవరిలో యాగముగా మార్చబడ్డాడు. ఆయన యాగము గల మాటలను వినబోతున్నప్పుడు, నీ కొరకు కలవరిలో యాగము చేయబడ్డ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలను వినబోతున్నప్పుడు బిడ్డారా, నీ మనస్సు దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకుందాం. యేసు నామములో ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామములో బిడ్డారా, ప్రతి ఒక్కరు మీ హృదయమును తెరిచి, యేసు క్రీస్తు నామములో మృతిని దేవుడి దగ్గర తెరిచి ప్రతి ఒక్కరు దేవుని యొక్క మాటలో కొరకు ఎదుర్చూద్దాం. యేసు నామములో ప్రార్థన. సర్వాధికారికలను ప్రియ పరిశుద్ధాపడ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు నీ పరిశుద్ధమైన నీ వాక్యమును ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీరు మాట్లాడబోతుండగా తండ్రి, ప్రతి ఒక్క హృదయములో నీవే పుత్రింపబడునిగాక యేసు క్రీస్తు నామములో. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ. ఈ గుడ్ ఫ్రైడేలో నీ కృపగల వాక్యము, నీ కృపగల మాట యేసు క్రీస్తు నామములో మీరు విడుదల చేయండి, నీ అద్భుతము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక యేసు నామములో. ఆమెన్ చెప్పండి. యేసు నామములో మంచిది బిడ్డ. దయచేసి ఇక్కడ ఉన్న దశ గోడలకు ఒరగకూడదు, గోడలకు ఏ ఒక్కరు ఒరగకూడదు. అందరూ వాక్యం పైన మాత్రం మనసు పెడతాం. గట్టిగా ఆమెన్ చెప్పండి. యేసు నామములో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దయచేసి బిడ్డ అందరూ క్రమంగా కూర్చుందాం. యేసుక్రీస్తు నామంలో దయచేసి అక్కడ స్లైడ్ సెట్ చేసుకున్నామా? సరిగ్గా కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. ఎటువంటి విధంగా మందిరంలో అక్రమంగా కూర్చోకూడదు, జ్ఞానం కలిగి ఆయన మందిరంలో కూర్చుందాం. యేసు నామంలో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతులపైకి ఎత్తి గట్టిగా యేసు నామంలో హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక యేసు నామంలో. ఏమేన్, హల్లెలూయా. మంచిది దేవునికి బిడ్డారా, ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భమున కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలని ప్రభు తన వాక్యముతో బలపరిచి తన కొరకు మనల్ని నిలబెట్టునుగాక యేసుక్రీస్తు నామంలో. ఇక దయచేసి పెద్దవారైన వారు మీ పిల్లల్ని మీ ఆధీనంలో పెట్టుకోండి. దయచేసి వారితో ఇంకా ఆడకూడదు. ఏదైనా ఉంటే మీ గృహాలలో కలిసి చూడండి. ఎందుకనగా ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూటం, ఈరోజు ఒక ప్రత్యేకమైన స్థలానికి సమయానికి మనం వచ్చాం. ఈ ప్రార్థన ప్రతి ప్రార్థనలాగా కాదు. ఈ ప్రార్థన ఈ గుడ్ ఫ్రైడే అనగా ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ గుడ్ ఫ్రైడే సాధారణమైన ప్రార్థనల వలె కాదు. సాధారణమైన ప్రార్థనల విధముగా ఈ ప్రార్థన జరగకూడదు. యేసుక్రీస్తు నామములో కొంచెం ఎక్కువ తగ్గించండి తమ్ముడు. దేవునికి బిడ్డారా, ఈరోజు ఎందుకు ప్రత్యేకమైంది అనగా ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు ఈ రోజును ప్రత్యేకముగా ఎంచాడు, ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీ నా జీవితాల్లో ప్రత్యేకముగా జరిగింపచని నన్ను ఆశపడుతున్నాడు, ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క శుక్రవారం వచ్చిన ఈరోజు ఎందుకు మనల్ని ప్రత్యేకంగా చూడాలి, ఆయన ప్రత్యేకమైన మాటలు మాట్లాడాలి, ఆయన హృదయంలో ఉన్న వేదన ఏంటో తెలియచేయాలని ఎందుకు ఆయన ఆశపడుతున్నాడు బిడ్డారా? దేర్ వాజ్ అ స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ టుడే. ఈరోజు ఒక ప్రత్యేకమైన సమయం ఎందుకంటే బిడ్డారా, మనకు ఆల్రెడీ తెలుసు ఇది గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం అనగా మంచి శుక్రవారం. ఎందుకు మంచి శుక్రవారం, ఎందుకు మంచి శుక్రవారంగా పరిశుద్ధాత్మదేవుడు బైబిల్లో దీన్ని ఎంచాడు, ఎందుకు లోకమంతా ప్రపంచవ్యాప్తంగా ఈరోజును ప్రత్యేకంగా జరిగించుకుంటున్నారు, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైజ్గా ఈ యొక్క శుక్రవారం వచ్చిన ప్రత్యేకంగా ఎందుకు జరిగించుకుంటున్నారు అంటే, ఈరోజు ఒక మానవుడుగా వచ్చిన దేవుడు, ఈరోజు ఒక మానవుడిగా రాబడ్డ దేవుడు మన అందరి కొరకు మరణించినాడు కాబట్టి
కాబట్టి గట్టిగా ఉమ్మని చెప్పండి యేసు నామములో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ నడిపిస్తున్న అమెరికాలో, అమెరికాలో జరిగిస్తున్న ఒక బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ జరిగిస్తున్న ఒక ఒక ప్రొడక్షన్, ఆ వ్యక్తి ఆ సినిమా తీసే ఒక లీడర్ కావచ్చు, ఆ ప్రొడక్టివ్ లీడర్ కావచ్చు, క్రియేటివిటీ మాస్టర్ కావచ్చు. ఆయన అనేకమైన సినిమాలు తీశాడు, పెద్ద పెద్ద సినిమాలు తీసి పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఒక ఫిల్మ్స్ వేసి చాలా లాభాలు ఆర్జించాడు, చాలా గొప్ప గొప్ప లాభాలు ఆర్జించాడు, గొప్ప గొప్పగా అనేకముగా డబ్బు సంపాదించాడు. ఒక్క ఫిల్మ్ తీసి కొన్ని కోట్ల కొలది తను చనిపోయే వరకు తిన్నా కానీ తరగని ఆస్తి సంపాదించాడు. బట్ హీ హ్యాస్ నో హ్యాపీనెస్ ఇన్ హిస్ హార్ట్. అతని హృదయంలో ఎంత మాత్రం సంతోషం లేదు. అతను ఆ సినిమా తీశాడు, గొప్ప ఆస్తికర్తగా మార్చబడ్డాడు, గొప్ప ఆస్తి సంపాదించాడు, చాలా డెవలప్ అయిపోయాడు. కానీ ఒక రోజున అకస్మాత్తుగా ఉన్నట్టుండి తన ఆస్తి అంతా కొల్లగొట్టుకోపోయినట్టుగా, తన ఆస్తి అంతా పాడైపోయింది, చిల్లుబడిన సంచులు వేసినట్టుగా తన ఆస్తి అంతా పాడైపోయింది. టోటలీ హి వాస్ డిస్ట్రాయ్డ్ హింసెల్ఫ్. ఆయనకు తన తను పాడైపోయిన విధంగా మార్చబడ్డాడు. డబ్బంతా వెళ్ళిపోయింది. అతనికి ఒక ఆలోచన కలిగింది, ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ మై లైఫ్, ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ మై లైఫ్. నా జీవితాన్ని నేను ముగించేసేయాలా, నా జీవితాన్ని ఇంకా నా జీవితమును నాకు లైఫ్ స్టోర్ ఇంకా నా లైఫ్ ఒక వేణి నేను ఇంకా ముగించి వేసేయాలా, ఇక నాకు ఈ జీవితం చాలు అన్నట్టుగా ఒక పల్లెటూరికి వెళ్ళి ఒక హోటల్లో ఒక రోజు 24 hours ఉండి ఆ 48 hours లో ఒక పల్లెటూరులో ఒక హోటల్ రెంట్ తీసుకొని ఒక 48 hours ఉండి 48 hours తర్వాత ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ మై లైఫ్, నేను నా జీవితాన్ని ముగించుకోవాలని ఆశపడి ఒక ఊరికి వెళ్ళిపోయాడు. ఒక ఊరికి వెళ్ళిపోయి ఒక ఊరికి ఆ గ్రామంలోకి వెళ్ళిపోయి ఒక హోటల్ రెంట్ తీసుకున్నాడు. ఒక హోటల్ రెంట్ తీసుకొని 48 గంటల్లో ఇతనుకున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ 48 గంటలు చివరిగా తన లైఫ్లో ఇక 48 hours ఉండబోతాయి కాబట్టి అతనికి ఉన్న ఆశ అంతా తీర్చుకోవాలి, అతను తిరగలనుకుని తిరిగేసేయాలి, అతను ఏమి తినాలనుకుంటున్నాడో అది తినేసేసేయాలి, అతను ఏమి అనుభవించాలనుకుంటున్నాడో అది అనుభవించేసేయాలి, ఏది పొందాలనుకుంటున్నాడో అది పొందుకోవాలా, ఎవరిని ఏమి అనుకుంటున్నాడో అది చేసాలా. వాట్ ఆర్ ఆల్ ఇట్ డిజైర్స్ ఈస్ యు వాంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్. అతని చివరి జీవితంలో ఆ చివరి టైంలో అతనికి ఆశ కలిగి తన కొన్ని ఆశలన్నీ నెరవేర్చుకొని చచ్చిపోవాలి అని. సో ఆయన ఏ విధంగా అయితే అనుకున్నాడు అలాగే ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాడు, ఒక హోటల్ బుక్ చేసుకున్నాడు, 48 hours 24 hours తనకున్న ఆశ అంతా తీర్చుకున్నాడు. స్టిల్ హియర్ ద 24 hours రిమైనింగ్ టు గో. ఇంకా చివరి 24 గంటలు మిగిలి ఉన్నాయి తన జీవితంలో, ఇంకా మిగిలిన 24 గంటలు. ఒక రోజు గడిచిపోయింది, 24 గంటలు ముగించబడ్డాయి, స్టిల్ హీ హాస్ ద 24 hours టు ఎండ్ అప్ హిస్ లైఫ్. అతని జీవితంలో చివరిగా మిగిలిన 24 గంటలు మాత్రమే ఉన్నాయి. అతనికి ఏమి చేయాలో అర్థం కావట్లా, అతనికి ఏం చేయాలో అర్థం కావట్లా, హీ సెర్చ్ ఎవ్రీవే టు రీడ్ సంథింగ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్. అతని చివరి జీవితంలో ఆ చివరి 24 గంటల్లో ఏదైనా చదవాలనుకున్నాడు. ఆ డెస్క్ తీసినప్పుడు ఆ టీపీ దగ్గర డెస్క్ తీస్తే ఒక చిన్న బుక్ ఉంది. ఆ చిన్న బుక్ తీసినప్పుడు ఏదో అమాయకంగా ఏదో అయమాయంగా ఏదో తీయాలన్నట్టుగా ఆ పుస్తకం తెరిచాడు. మధ్యలో ఒక మాటలు వచ్చేసాయి, అతను చదువుతూ పోయాడు. హి వాస్ సో ఇంట్రెస్టెడ్ టు రీడ్ దట్ ఎవ్రీ చాప్టర్స్ ఆ బుక్ లో. ఆ బుక్ లో ఆ చదువుతున్నప్పుడు అతనికి ఆసక్తి ఎక్కువ అవుతుంది, ఇంకా చదవాలి ఇంకా చదవాలి. ఇఫ్ ఫినిష్ ద 1 chapter అండ్ ఇఫ్ ద 2nd chapter ఎండ్ ఆఫ్ ద సిక్స్ చాప్టర్స్ 6 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళిపోయాడు. హి వాస్ ఇంట్రెస్టెడ్ అండ్ రీబేస్ హీ కమ్ బ్యాక్ టు రీడ్ ద సేమ్ చాప్టర్స్. అది మరలా అతనికి ఆశ ఎక్కువ అయిపోయింది. మరలా ఆ 6 అధ్యాయాలు మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ చదవని చెప్పేసి మళ్ళీ చదివాడు. 2nd time అయిపోయింది, మళ్ళీ చదివాడు. 3rd time అయిపోయింది, మళ్ళీ చదివాడు. 4th time అయిపోయింది, మళ్ళీ చదివాడు. 4, 5, 6, 7 సార్లు 8 సార్లు చదివాడు. అతను 24 hours ముగించబడ్డాయి. అతను అనుకున్న 24 hours లో ఆ 24 hours అతను చదివాడు. 24 hours మిగించబడ్డాయి. ఆయన షాక్ అయిపోయాడు, నేను 48 hours లో చచ్చిపోదాం అనుకున్నాను, 24 hours నేను నా లైఫ్ని ఎంజాయ్ చేశాను, రిమైనింగ్ 24 hours లో ఏదో చదవను. కానీ ఈ ఆ బుక్ చదివాను, 6 అధ్యాయాలు చదువుతున్నాడు, ఆ మిగిలిన 24 hours మిగించబడ్డాయి. ఎక్స్ట్రా 1 hour ఎక్స్ట్రా అయిపోయింది. ఈ డోంట్ నో టైమ్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్, అతనికి తెలియట్లే టైం అనేది ఎలాగనే వెళ్తుంది అని. సో ఈ వ్యక్తి బుక్ చదువుతున్నాడు, చదివాడు, టైం ముగించబడింది. ఇతను అనుకున్నాడు నా టైం అయిపోయింది, నేను ఎలాగ చచ్చిపో. But he has the one shocking word, the touching is wholehearted. ఆమెన్ చెప్పండి యేసు నామములో. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట, ఆ బుక్ చదువుతున్నప్పుడు ఒక మాట ఇతనికి
తగిలింది ఏంటంటే ఆయన నీ కొరకు చనిపోయాడు, నువ్వెందుకు చచ్చిపోవాలి గట్టిగా ఉంటే పడేస్తున్నామల్లో, ఆయన నీ కొరకు బలి అయిపోయాడు నువ్వెందుకు బలి కావాలి. ఆయన మాట చెప్పినప్పుడు ఇతనికి ఒక హృదయంలో ఒక ఆశ కలిగింది, వై ఐ షుడ్ డై, వై ఐ షుడ్ ఎండ్ ఆఫ్ మై లైఫ్, వై ఐ షుడ్ ఫినిష్ మై లైఫ్, ఎందుకు నా జీవితాన్ని ముగించేసేయాలి, ఎందుకు నా లైఫ్ ని ఆపేసుకోవాలి, ఐ వాంట్ టు లివ్ ఫర్ గాడ్. ఆమంటే పండిస్తున్నామల్లో, నేను దేవుని కొరకు జీవిస్తాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాలోకన అనేక కోట్ల మంది ఈ ప్రపంచం ఉన్నారు, నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్టివిటీ అథారిటీ లీడర్ని, నేను ఒక సినిమా తీస్తాను, ఒక ఫిల్మ్ తీస్తాను, ఎవరి కొరకు అయినా చనిపోయాడో లోకమంతా చూడాలి గట్టిగా ఆమంటే పండిస్తున్నామల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇతను చాలా సినిమాలు తీశాడు, డైరెక్టర్ చాలా సినిమాలు తీశాడు. ఇతనికి ఒక ఆశ కలిగింది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క 24 గంటలు ఎలాగున ఉంటాయి, 24 గంటల్లో ఒక చివరి ఒక వ్యక్తి చివరి టైంలో ఆ 24 అవర్స్ ఎలాగున ఉంటాయో చూపించాలి, ప్రపంచానికి చూపించాలని ఆశపడి ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశాడు. ఆయన ఒక సినిమా స్టార్ట్ చేసి దేవునికి పెట్టారు, ఆ సినిమా మొదలు పెట్టాడు. ఆయన అనుకున్నాడు ఏంటంటే, ప్రతి ఒక్కరు ప్రతిసారి ఒక లాంగ్వేజ్ లో సినిమా తీస్తాను, టుడే ఐ వాంట్ టు డైరెక్ట్ అడ్ వన్ ఫిల్మ్ ఇన్స్ ఒక అన్నోన్ లాంగ్వేజ్ లో, ఒక డిఫరెంట్ భాషలో, ఒక తెలియని లాంగ్వేజ్ లో ఒక సినిమా తీయాలి. అందరూ అతనిని నిరాకరించారు, అందరూ అతన్ని డిస్కరేజ్ చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హలో, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తున్నామల్లో. అందరు డిస్కరేజ్ చేశారు, అందరు అతన్ని డిసప్పాయింట్మెంట్ చేశారు. ఏంటంటే, మనకు తెలిసిన భాషలో కనుక, ఉదాహరణకి ఏదైనా సినిమా చూడాలంటే, ఏదైనా మూవీ చూడాలంటే, మనకు తెలిసిన భాషలో కనుక తీస్తే నువ్వు నీకు అర్థమవుతుంది. ఒకవేళ చైనీస్ లాంగ్వేజ్ తీస్తే నీకు అర్థమవుతుందా? యూ డోంట్ అండర్స్టాండ్ బికాస్ యూ డోంట్ నో చైనీస్ లాంగ్వేజ్. మీకు చైనీస్ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి అర్థం కాదు. ఇతను ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఇక చివరి 24 గంటలు ఒక వ్యక్తి జీవితంలో ఎలాగ ఉండబోతాయి అని చూపిద్దామని ఒక డిఫరెంట్ భాషలో తీద్దామని ఆలోచన చేసి తీశాడు. చాలా మంది నీ సినిమా ఫెయిల్ అయిపోతుంది, చాలా మంది లీడర్లు నువ్వు లైఫ్ వేస్ట్ చేసుకున్నావు, డబ్బు అంతా వేస్ట్ చేస్తావు అని చెప్పేసి అన్నప్పటికీ తీశాడు. నిజంగా చెప్పాలంటే ఆ సినిమా పేరు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆమె చెప్పండి, ఇస్తున్నామల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ సినిమా ఎవరు చూడాలనుకున్నా కానీ ఆ సినిమా అనేక ప్రజాదరణ పొందింది. ఎక్కడ ముస్లిం కంట్రీస్ లో, ఇరాక్, ఇరాన్, దుబాయ్, ఎవ్రీ కంట్రీస్ లో ప్రతి లీడర్స్ ఆ సినిమా అనేకులు చూపించారు. ఆ సినిమాలో ఒక మాట ఉంది, నీ కొరకు యేసు ప్రభు కల్వరిలో పరిపూర్ణంగా యాగమైపోయాడు, నువ్వు ఇంకా దేని గురించి భయపడినట్లేదు గట్టిగా మనం పండిస్తున్నామల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. టుడే మై చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, నీ కొరకు కల్వరి గిరిలో ఆయన పరిపూర్ణంగా యాగము చేయబడ్డాడు, నీ కొరకు కల్వరి గిరిలో ఆయన పరిపూర్ణంగా చనిపోయాడు, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన పరిపూర్ణంగా కార్చివేశాడు. వాట్స్ ఎవర్ నువ్వు దేవుని కొరకు జీవించాల్సిన యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, నీ జీవితంలో ఎన్నో అపాయములు, నీ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు, నీ జీవితంలో ఎన్నో కష్టములు, కన్నీళ్లు నేను ఎదుర్కొంటున్నప్పటికీ యేసు ప్రభు ఒక మాట ఒక చెప్తుంది, నేను నీ కొరకు బలియాగమయ్యాను, నేను నీ కొరకు యాగముగా మార్చబడ్డాను, నేను నీ కొరకు పరిపూర్ణంగా అర్థం కార్చాను, నేను నా జీవితం నీకు ఇచ్చాను, నీవు పాడు కాకుండా నీ పాపాన్ని నా తలపైన మోసుకున్నాను, నువ్వు జారిపోకుండా నిన్ను నా బిడ్డగా మార్చుకున్నాను, నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోక వేది వ్యాధులతో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను నా బిడ్డగా మార్చుకున్నాడు, కనుక నువ్వు దేనికి భయపడినట్లేదు గట్టిగా మంటే పండిస్తున్నామల్లో. బైబిల్ ఒక మాట ఉంది, ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థపరచబడ్డావు, గట్టిగా మంటే బలిస్తున్నామల్లో. బైబిల్ ఒక మాట ఉంది, ఆరో మాట చూడండి బిడ్డారా, దేవుని బైబిల్లో ఒక మాట రాయబడింది, లూకా ఎన్నో చూడండి బిడ్డ, ప్రతి ఒక్కరు ఇస్తున్నామల్లో చూడండి. యేసుక్రీస్తునామం, లూకా సువార్త, లూకా సువార్త ఆరో మాట చదవండి అమ్మా. తీసారు ఆరో మాట, ఆరో మాట చదవండి.
యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. లేదమ్మా, ఆరో మాట చదవండి. ఒకసారి ఆరో మాట చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. యేసు నామంలో ప్రతి ఒక్కరు బిడ్డరా, ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామంలో కన్ను మూస్తా. చిన్న ప్రార్థన యేసు క్రీస్తు నామంలో నేను చేస్తాను. ప్రతి ఒక్కరు కన్ను మూసుకుందాం. యేసు క్రీస్తు నామంలో బిడ్డరా, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రోజు నీతో మాట్లాడబోతున్నాడు కనుక, ఆయన వాక్యము నేను దర్శించబోతుంది కనుక, దేవునికి బిడ్డరా, ఆయన పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో నా కృపను ఒక నిబంధనగా చేసుకోబోతున్నాను కనుక నీవు శుద్ధంగా కూడా చిన్న ప్రార్థన చేసుకున్నా బిడ్డగా. సర్వాధికారుల ప్రియమైన పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు నువ్వు కలువరిలో నా కొరకు యాగముగా మార్చబడ్డావు. ఈరోజు నీవు నా కొరకు కలువరిలో పరిపూర్ణంగా రక్తము కార్చావు ప్రభువా. నేను నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్న బిడ్డలందరితో నీ మాటలు మాట్లాడండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరితో నీ వాక్యమును అనుగ్రహింపచేయండి. నీ మాటలు వారికి అనుగ్రహింపచేయండి. పరిశుద్ధాపడ మీరు మాట్లాడమని, నీ అద్భుతం జరిగింపచేయమని. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చౌదం గట్టిగా హల్లెలూయా. తీసారమ్మా మాట చదవండి ఒకసారి. ఆరో మాట, యేసు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు లేలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. మా ఆరో మాట చదవండి ఒకసారి. ఆరో మాట సమాప్తమయ్యున్నదన్న మాట ఉంటుంది. యేసు ఆశ్చర్యక పుచ్చుకొని సమాప్తమయ్యున్నదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించండి. గట్టిగా ఆమె చెప్పండి సునామంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునిగా క్రైస్తవ దేవునికి బిడ్డారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో దయచేసి అందరు దేవునికి వాక్యపడిన మనసు పిల్లలు బిడ్డ యేసుక్రీస్తున్నామల్లో. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎలాగైనా మార్చబడి ఉందయ్యా అంటే, చాలా మంది క్రైస్తవులు గుడ్ ఫ్రైడే అంటే ఏడవాలి, గుడ్ ఫ్రైడే అంటే కన్నీళ్లు కార్చాలి, గుడ్ ఫ్రైడే అంటే మనల్ని మనం బాధపరచుకోవాలి, గుడ్ ఫ్రైడే అంటే రొమ్ములు పాదుకోవాలి, గుడ్ ఫ్రైడే అంటే చిన్నపడిన బట్టలు వేసుకోవాలి, గుడ్ ఫ్రైడే అంటే పాలైపోయిన వస్తువులు వేసుకోవాలి. నో, గుడ్ ఫ్రైడే అంటే అర్థం అది కాదు. యేసువు ఆల్రెడీ నీ కొరకు కలువరిలో యాగం అయిపోయాడు. ఆయన ఆల్రెడీ యేసువు కలువరిలో యాగములో నీ కొరకు పరిపూర్ణంగా రక్తము కార్చేదిగా బిడ్డ. నా పూర్ణ మనసుతో నా 2 చేతులు నీ వైపు చాచున్నాను, నీవు నా వైపు తిరగాలి. ఆమెన్ చెప్పండి సునామల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి బిడ్డ చివరిగా ఆయన ఉన్న ఆయనకున్న ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా బిడ్డరా? ఆయన చెప్పాడు, ఆయన వెళ్తూ ఇదిగో సమస్తమును సమాప్తమయ్యున్నాయి. గట్టిగా అమ్మని చెప్పండి ఇస్తున్నామల్లో, హల్లెలూయా. ఆయన చెప్పాడు సమస్తమును ముగించబడి ఉన్నాయి. నువ్వు దేని కొరకు ప్రయాస పన్నక్కర్లేదు, నువ్వు దేని కొరకు కన్నీరు కాచనక్కర్లేదు. యేసు ప్రభు చనిపోయాడంటే ఓడిపోయాడని కాదు, ఓటమిని ఓడించాడు యేసు ఇస్తున్నామల్లో. గట్టిగా మండిపడి ఇస్తున్నామల్లో. యేసు ప్రభు మరణించాడంటే దానికి అర్థమైన ఓడిపోయాడు, పడిపోయాడని కాదు, పడిపోయిన కుటుంబాన్ని పైకెత్తాలని ఆయన ఆశ. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తము కార్చాడు, ఆయన 39 కరుణదెబ్బలు కొట్టారని, అనేకంగా హింసించారని, ఆయన తలకు ముళ్ళు గుచ్చారు, ఆయన తలకు రక్తం దారులు కార్చబడ్డాయి, ఆయన కాళ్ళు రక్త సిక్తంగా మార్చబడ్డాయి. అక్క ఆ పరొక స్థానం నుంచి, ఆ రాజ్య మందిరం నుంచి, గొల్గోతా ఆ బండ కొండ మీద వరకు, ఆ కల్వరి కరులో కరుస్తున్న యేసు ప్రభు ఆ శిలువ మోసుకొని చెప్పులు లేకుండా ఆ మండుటండలో కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనేకమైన ముళ్ళు అతని కాళ్ళు కూర్చుకున్నప్పటికీ, పక్కకెళ్ళి బంటోదరుదని కొరడాలతో కొట్టుతున్నప్పటికీ యేసు ప్రభు ఒకటే మాట చెప్పాడు, తండ్రి వీరేమి చేయించారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. గట్టిగా మంది పండిస్తున్నాం అలా. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి ఆయనకు, ఎంత త్యాగపూరికైన ప్రేమ ఆ యేసు ప్రభుకు ఉంది. నువ్వు చేసిన పాపము కొరకు ఆయన యాగముగా మార్చబడ్డాడు, నువ్వు చేసిన శాపక్రియల బదులుగా ఆయన యాగముగా మార్చబడ్డాడు, నువ్వు పొందవలసిన శిక్ష బదులుగా ఆయన శిక్షను పొందాడు. ఒకవేళ యేసు ప్రభు కనుక సిలువలో యాగం కాకపోతే ప్రతి ఒక్కరు సిలువ మీయాల్సి వచ్చేది.
యేసు ప్రభు గనుక భూమి మీదకి వచ్చి దేవుడిగా ఉన్నవాడు మనుషుడిగా రాకపోతే ఇతను శాపగ్రస్తుడిగా ఉండేవాడివి. నీ కుటుంబీకులు, నీ కుటుంబీకులు, నీ భార్య, నీ పిల్లలు, నీ కొడుకు, నీవు శాపగ్రస్తుడిగా మిగిలిపోయేవారు. కుటుంబానికి అర్థం లేకుండా ఉండేది, కుటుంబంలో అసమాధానం ఉండేది, కుటుంబంలో కన్నీరు మాత్రం మిగిలేది. కనుకనే యేసయ్య వచ్చాడు. ఆమేన్. బ్రదర్ గట్టిగా అమ్మని చెప్పండి, ఇస్తున్నామల్ల. హల్లెలూయా. ఆయన కల్వరి శిలలో యాగమేతో అడిగిన ఒకే ఒక మాట, నాతో మీరు ఉంటారా? ఆమేన్. ఆమేన్. నాతో పాటు మీరు కడవరకు నమ్మకంగా జీవిస్తారా? నా సాక్ష్యాన్ని మీరు మోస్తారా? మీరు నా గాయాల ముద్రను మీరు మోస్తారా? నన్ను మీరు మోయగలుగుతారా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడి నుంచి దేవునికి వాక్యం వింటున్నప్పటికి దేవునికి బిడ్డరా, ఒక మాట దేవుడు అడుగుతున్నాడు. నీవు నా గాయములు మోసేవాడిగా, నీవు నా వెలుగును మోసేవాడిగా, నీవు నా కృపను మోసేవాడిగా, నాకు సాక్షిగా నీవు జీవించగలుగుతావా? ఒకసారి చూద్దాం బిడ్డరా. మత్తయి సువార్త ప్రతి ఒక్కరు తెలుస్తాం. ఇస్తున్నావల్ల 26వ వచనం, ఇది చివరిగా యేసు ప్రభు జీవితం జరిగించబడిన సంఘటనలో 26వ అధ్యాయము. దయచేసి అందరు దేవునికి మాటలు విందాం. ఇస్తున్నాం 26వ అధ్యాయము 21వ వచనం నుంచి 22 వరకు ఒకసారి చదవండి అమ్మ. ఒకసారి వారు భోజనము చేయించుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా. ఇది యేసు ప్రభు కలవరిలో యాగము కాక మునుపు ఇంకా క్రొడాత బొట్టెనకు ముందు మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఆ చదవండి అమ్మా. అందుకు వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దయచేసి బిడ్డారు ఇప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం. యేసు ప్రభు బలియాగము కాక మునుపు, ఆయన కలవరిలో బలియాగం కాక మునుపు ఒక భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆయన బాధతో మాట్లాడుతున్న మాట. ఇందులో విచిత్రమైన తెలుసా బిడ్డారా, ఈ మాట ఆయన బయట వారితో మాట్లాడటం లేదు, ఈ మాట ఆయన వేరే వాళ్ళతో మాట్లాడడం లేదు, ఈ మాట యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వారితో ఆయన మాట్లాడడం లేదు, యేసు ప్రభు దేవుడు అని నమ్మిన వారితో ఆయన మాట్లాడడం లేదు, యేసు ప్రభుతో స్నేహం చేయని వారితో ఆయన మాట మాట్లాడడం లేదు, ఆయనతో సహవాసము చేసిన వారితో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన వారితో మాట్లాడుతున్న మాట చరణ మాటని, వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా ఖచ్చితముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నీనా అని ఆయన అడగగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత బాధకరమైన మాట అండి ఇది, ఎంత కన్నీటితో కన్నీరు తెచ్చుకోవాల్సిన మాట ఇది అని చెప్తున్నమాట. మీలో ఒక నన్ను అప్పగించబోతున్నాడు. నిజానికి యేసు ప్రభు చనిపోక మునుపు ఆయన వారిని 3 సంవత్సరములు ఆయనతో పాటు అద్భుతాలు చేసేవారికి ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి వరాలతో వాడబడేవాడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు సాక్షులుగా ఉండేవారుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చివరిగా ఆయన మాట్లాడుతున్నమాట, మీరు అందరూ కాదు, ఒక్కడు నన్ను అప్పగించబోతున్నాడు శత్రువుల చేతికి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మాట విన్నప్పుడు అక్కడ 12 శిష్యులు భాగోద్వేగానికి గురి అయిపోయి యేసయ్య నీనా అని ఏడుస్తున్నారు. నేను అప్పగించబోతున్నాను ప్రభువా, నేను అప్పగించబోతున్నా ప్రభువా అని వారు కన్నీరు కారుస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ మాట మాట్లాడేటప్పుడు బాధపడ్డాడు ఆయన. ఎందుకంటే నాతో ఉన్నవారు నన్ను అప్పగించబోతున్నారు, నాకు సాక్షులుగా ఉండమని కోరుకున్న వారే నన్ను అప్పగించబోతున్నారు, నాకు వెలుగు, నాకు మా లోకమునకు మాదిరిగా నా బిడ్డలుగా బతకండి అని చెప్పిన వారే నన్ను అప్పగించబోతున్నారు.
ఈరోజు పరిశుద్ధ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి లోకంలో కించపరచావు, ఎన్నిసార్లు ప్రభువుని నీవు అనేక నిందాస్పదులుగా మార్చావు, ఎన్నిసార్లు ప్రభువుని అనేకులు నీవు చిన్న చూపుగా చేశావు, ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని చిన్నగా మార్చావు, ఎన్నిసార్లు ప్రభుని అగౌరవపరిచావు, ఎన్నిసార్లు దేవుని ప్రక్కన పెట్టి నిష్టానికి తిరిగిపోయావు. ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు, నీ మిమ్మల్ని నా సాక్షులుగా ఉన్నాను ఏర్పాటు చేస్తున్నాడు, కానీ నా మీద నిందలు మోపేవారు కాదు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇటు నీవు దేవునికి దూరముగా ఉంటున్నావా లేక దేవుని సాక్ష్యాన్ని మోయగలుగుతున్నావా? నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావా చెల్లి తమ్ముడు సహోదరి సహోదరుడా, లేక దేవునికి సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు ఇక బలి అర్పణగా మార్చబడిన, ఈ బలియాగముగా మార్చబడిన ఈ రోజున పరిశుద్ధాత్ముడు అడుగుతున్న ఒకే ఒక మాట, నీవు నాకు సాక్షిగా జీవిస్తున్నావా లేక లోకములో జీవిస్తున్నావా? గుడ్ ఫ్రైడే అంటే ఆ రోజు మాత్రం మెడిచి తిరిగి మనలా మన లైఫ్లోకి వెళ్ళడము కాదు. గుడ్ ఫ్రైడే అంటే ఆ రోజు పాత బట్టలు వేసుకొని తంత విశ్రాంతి వెళ్ళడము కాదు. గుడ్ ఫ్రైడే అంటే నువ్వు దేవునితో నిబంధన చేసుకొని ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. ఆరో మాట చెప్పాడు, ఆయన చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆ తల వంచి ఆత్మను అప్పగించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన చేసే పని అది, నువ్వు మరలా కొత్తగా చేయనక్కర్లేదు, నువ్వు మరలా కొత్తగా నువ్వేమో చేయనక్కర్లేదు. బిడ్డరా, నువ్వు చేయవలసింది ఒకటి, నువ్వు ఆయనతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నీ కొరకు ఆయన బలియాగముగా మార్చబడ్డాడు కనుక, నీ కొరకు ఆయన రక్తము కాచాడు కనుక, నువ్వు ఆయన కొరకు జీవితంలో యేసుక్రీస్తునామంలో నువ్వు ఆయన కొరకు ఒక యాగముగా, ఆయనకు నమ్మకముగా, ఆయనకు ప్రియమైన వాడిగా నువ్వు జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ ఎందరో భక్తులు ప్రభుతో సహవాసము చేసి దేవునికి సాక్షులుగా మార్చబడ్డారు, దేవుని ప్రేమించి ప్రార్థన ప్రేమించి దేవునికి సాక్షులుగా మార్చబడ్డారు. కొందరు దేవునికి వ్యతిరేకంగా జీవించి నాశనమైపోయారు. దేవుని బిడ్డారా, ఆయన కాళ్ళకు మేకలు కొట్టుకుని ఎందుకు తెలిసా బిడ్డారా? నువ్వు పాడైన మార్గంలో తిరగద్దు అని, నువ్వు పాడైన మార్గంలో నడవద్దు, నువ్వు నా కొరకు నడవాలి బిడ్డ, నా కొరకు పరిగెత్తాలి బిడ్డ. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఇదిగో పర్వతములమైన నడుచు వారి యొక్క పాదములు సుందరములైనవి, ఎందుకనగా వారు సువార్త చేయవారు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. యెషయా తన పాదాలకి మేగులు కొట్టుకుంది, నువ్వు ఆయన కొరకు నడుస్తావు అని. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్లకుండా లోకంలో తిరిగాం, ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రక్కన పెట్టి ప్రయాసపడి పండగలకని, పబ్బాలకని, పెళ్లిళ్ళకని, పని అని, డబ్బని పరిగెత్తలేదు. నీవు ఇక్కడ యేసయ్య అడుగుతున్నాడు, నువ్వు నా కొరకు నడుస్తావా? ఆయన ఏడు మాటల్లో ఏడు మర్మాలు దాగి ఉన్నాయి బిడ్డారా. ఆయన ప్రతి గాయమునకి ఒక అర్థము దాగబడి ఉంది, ఆయన ప్రతి గాయములో ఒక మర్మం దాగబడి ఉంది. ఆ మర్మములో ఒక రహస్యం ఏంటంటే, తనలో ఒక దేవుడు దీవెన కృపగల మాట పెట్టాడు. ఆయన మొదటిగా గాయపరచబడింది కొరడా దెబ్బలతో, దానికంటే మునుపు ఉమ్మి వేయబడ్డాడు శతాధిపతి యొక్క గృహము దగ్గర. ఇదే మత్తయి సువార్తలు చూసుకుంటే ఆయన ఉమ్మి వేయబడ్డాడని రాయబడింది క్లియర్గా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మొదటిగా ఉమ్మి వేయబడ్డాడు అనగా, ఆయన అనేకుల మధ్యలో ఘనుడుగా ఉన్నవాడు, గొప్పగా ఉన్న దేవుడు ఘనహీనగా మార్చబడ్డాడు. ఎందుకంటే నీవు ఆయనను ఘనపరుస్తావు అని. ఆమేన్. నీవు నీ నోటి ద్వారా, ఏ నోట్ల ద్వారా ఉమ్మి వేశారో అదే నోటుతో నువ్వు ప్రభువుని ఆరాధించాలి అని ఆశ. ఫస్ట్ పాయింట్, నీ నోటుతో నువ్వు ప్రభువుని ఘనపరచాలా? ఆమెన్ చెప్పండి. ఇస్తున్నామల్ల. ఎందుకని, నీ కొరకు అనేకుల నోటి నుండి ఆయన ఉమ్మి వేయబడ్డాడు, నీ కొరకు అనేకుల ముందు ఆయన కించపరచబడ్డాడు, దొంగగా చేయబడ్డాడు, దోషిగా నిర్ణయించబడ్డాడు, ఆయన మూర్ఖుడిగా చేయబడ్డాడు, ఆయన వస్త్రహీనుడిగా మార్చబడ్డాడు, ఆయన ఏమి లేనివాడిగా మార్చబడ్డాడు, అన్ని ఉండబడిగిని ఒంటరిగా మార్చబడగల కారణం తెలిసిపెట్టారా? నీవు ఆయనను గణపరుస్తావని, నువ్వు ఆయన నిజముగా ప్రేమిస్తావని. ఏసీకి ఆ కలువరి యుగంలో కాక మునుపు ఆయనకు 12 శిష్యులు ఉన్నారు, కానీ ఏసయ్య యాగం అవుతున్నప్పుడు ఒక్కడు కూడా లేడు, ఒక్కరు కూడా ఆయనతో పాటు లేరు.
ఈ కడవరి దినములలో నువ్వు యేసుతో సాక్షిగా ఉంటావా? ఈ కడవరి దినాలలో నువ్వు యేసు ప్రభుకి ఒక సాక్షిగా నువ్వు జీవించగలుగుతావు బిడ్డారా? నీ నోటితో అనేకులకు స్వార్థమనం ప్రకటించగలుగుతావా? నీ నోటితో అనేకులకి మంచి మాటలు చెప్పగలుగుతావా? నీ నోటి కాపాడుకోగలుగుతావా? నీ నోటి దేవునికి మహిమకరంగా వాడగలుగుతావా? లేక నీ నోటిని పాడుకు అప్పగిస్తావా? నీ నోటిని ఇంకా దేవునికి వ్యతిరేకంగా వాడతావా? దూషణలతో మాట్లాడతావా? కొలసిల పత్రికలకు మాట రాయబడింది, ఇదిగో నీ మాట రుచిగలదిగాను కృపాసహితముగాను ఎల్లప్పుడూ ఉండనీయుడి. ఆమెన్ చెప్పండి. ఇస్తున్నామలా, హల్లెలూయా. నీ కొరకు ఉబ్బివేయబడ్డ యేసుని నీకు మాదిరిగా మార్చుకో. నీ కొరకు ఉమ్మివేయబడ్డ యేసయ్య కొరకు నీ నోటిని వాడు. యేసయ్యా, నా జీవితం అంతా నీ కొరకు జీవిస్తానయ్యా అని గట్టిగా ఉంది చెప్పండి. ఇస్తున్నామల్లా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండోది, ఆయన పిడిగుత్తులు తిన్నాడు. ఎక్కడ పెడితే అక్కడ తన శరీర అవయములు అన్నింటిలో ఆయన పిడిగుత్తులు తిన్నాడు. ఎందుకు తెలుసా బిడ్డారా? ఆయన తప్పు చేయడానికి కాదు, ఆయన ఏదో పాపం చేయడానికి కాదు, ఆయన ఏదో దోషంగా మాట్లాడడానికి కాదు, ఆయన దేవుని మాటలు చెప్పినందుకు పిడుగుతులు తిన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ పిడుగుతులు తిన్నాడు. ఆయన చేతులకు మేకులు దిగ కొట్టుకున్నాడు. ఆయన పిడుగుతులు తిన్నాడు. ఆయన చేతులకు మేకులు దిగ్గొట్టుకున్నాడు. బిడ్డారా, ఒక్క మేకు 3 అంగుళ్ళ ఉంటుందంట. అలాగే ఒక మేకు దిగితే, ఇక్కడ దిగితే అక్కడ చెక్కలోపటికి వెళ్ళేంత షార్ప్గా ఉండిపోయింది. ఆలోచించండి బిడ్డారా, ఈ కాలంలో చిన్న ముళ్ళు కొట్టుకుంటాని అబ్బా అని బాధపడతాం. ఆయన చేతులకు ఏకముగా మేకులు దిగ కొట్టారు. చిన్న మన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే, చిన్న ఏదైనా కాలితేనే అబ్బో అని మాన పెట్టి ఏదో మందు పెట్టేస్తాం. కానీ ఏసే కాళ్ళకు మేకులు దిగ్గొట్టారు. 7.5 అంగుళ మేకులు దిగ్గొట్టారు ఆయనకి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన తలకు ముళ్ళు గుచ్చబడ్డాయి. హిస్టరీ చౌత పెట్టిన దాంట్లో క్లియర్గా ఉంది. ఆయన ముళ్ళు గుచ్చినప్పుడంట, ఇక్కడ ముళ్ళు గుచ్చితే ఇక్కడ ఉన్న ముళ్ళు ఇక్కడ ఉన్న ముళ్ళు లోపట్లా టచ్ అయిపోయాయంట. లోపల ముళ్ళు గుచ్చుకునేలాగన ఆ ముళ్ళ కిరీటముగా మార్చి ఏసే పైన పెట్టి, అది పోకపోతే సుత్తివేడు గుద్దరు దాన్ని వేసి లోపల తిగ్గాలి అని. మైండ్ అంతా పనికి రాకూడదు. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. రక్తమంతా తల నుంచి కారుతూ వచ్చింది. ఒక్క మాట అనలేదు ఏసయ్య బయటికి. ఒక్క మాట బయటికి తీయలేదు ఏసయ్య. ఎందుకు తెలుసా బిడ్డారా? నీవు దేవుని కొరకు నిలబెడతావా అని, నువ్వు దేవుని కొరకు ఒక యాగంగా మార్చబడతావు అని. అసలు ఆలోచించండి బిడ్డారా, యేసు ప్రభు తలకి మేకులు దిగ్గొడితే ఇక్కడ కొట్టినప్పుడు ఇక్కడికి వెళ్తే ఎంత వేదన ఉంటుంది యేసు ప్రభుకి, ఎంత బాధ అనిపిస్తుంది యేసు ప్రభుకి. ఆయన కన్నీరు కారుస్తూ రక్తమంతా దారాలుగా అవుతున్నప్పటికీ ఒక్క మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తారు? వీరు ఎరుగరు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. వీరు ఎరుగరు ప్రభువా. నిజాన్ని వారికి తెలుసు, కానీ ఆయన చెప్పిన మాట వీరు ఎరగరయ్యా, వారిని క్షమించండి. ఎంత ప్రేమ అండి ఏసయ్యకి, ఎంత ప్రేమ ఏసయ్యకి. తనలో గాయములు చేయబడ్డ పెడికిని ఆయన అనుకున్నాడు, నా బిడ్డలు నన్ను గణపరుస్తారు. నేను కించపరచబడ్డ పెడికిని, నేను చచ్చిపోయిన పర్వాల నా బిడ్డలు జీవిస్తారు. యేసుక్రీస్తు నామల్లా గట్టిగా మనం చెప్పండి, యేసుక్రీస్తు నామల్లా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మరణించిన పర్వాలేదు, నా రక్తం పైన పర్వాల, నా బిడ్డలు బతకాలి యేసుక్రీస్తు నామంలో, నా బిడ్డలు నాలో బతకాల. ఆయనకు కొరడ దెబ్బలు కొట్టినప్పుడు అంట బిడ్డలారా, ఆ కొక్కెలు ఇలాగుండేవంట. చేపలు గాలం వేస్తే ఎలాగుంటుందో దానికంటే భయంకరంగా ఉండేవంట. ఇలాగనే ఆపోజిట్ లో ఉండేవంట. ఈ ఆపోజిట్ లో ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు వీపునకి ఆ కొరలతో కొట్టినప్పుడు ఆ నాపై ఆ కుక్కెనలకు మళ్ళీ ప్రతి దానికి తాడుకు పదేసి పదేసి ఉండేవంట. ఇలా కొడితే ఆ మాంసలోడు గుచ్చుకొని లాగితే ఆ మాంసాల బయట కొట్టేసదంట. అంత భయంకరంగా ఇబ్బంది పడ్డాడు. ఆ మాంసం అంతా బయటగా లాక్కొచ్చేసేసింది. కండు పీక్తే ఎలాగొచ్చేసిందో ఆ ముళ్ళు వెళ్ళి యేసు చర్మంలో ఒలిచి పడేసే. అందుకే ఉంది, ఆయన వధకు తేబడిన గొర్రె వలె వధించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకండి ఆయన అంత శ్రమ అనుభవించాలా? ఎందుకండి ఆయన అంత బాధ అనుభవించాలా? ఎవరి కొరకు? నీ కొరకు కాదా?
పాపములో పడిపోతా యవనసుడా నీ కొరువు కాదా, నీ కొరువు రక్తము కాస్తా నీ కొరువు కాదని పాడు పనిచేస్తున్నావు, ప్రేమించే లోకం పడి పరిగెడుతున్నావు, నీవు పనిగా నాట వరకు పరిగెడుతున్నావు. నీవు ఏసయ్యమ్మ నీ కొరువు యాగమేనరా, నా దగ్గరికి రాబిడ్డ అంటే నువ్వు లోకం కొరకు పరిగెడుతున్నావు, నీకు ఆశలు నెరవేర్చుకునే పరిగెడుతున్నావు, నీ మాట కొరకు పరిగెడుతున్నావు, నీ డబ్బు కొరకు పరిగెడుతున్నావు. ఏసయ్య బలైంది నీ కొరికే కదా, ఏసయ్య యాగముగా మార్చబడింది నీ కొరకే కదా, ఏసుని రక్తము కార్చింది నీ కొరకే కదా బిడ్డ. ఏసయ్య అడుగుతున్నాడు, ఇంత యాగము చేస్తే నువ్వు నాకేం చేసావు, ఇంత రక్తము కార్చాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా తలంతా గాయపరుచుకున్నాను, నా చేతులు గాయపరుచుకున్నాను, నీవు నా కొరకు ఏమి చేసావు? యవనుడా, యవన తమ్ముడు, యవన బ్రదర్, ఎన్నిసార్లు ఏసయ్యకు వ్యతిరేకంగా జీవించావు, ఎన్నిసార్లు పనికిరాని పట్టుకున్నావు, నీవు నీ కొరకు ఆయన నోరు తెరిచి ఏసయ్యా క్షమించడం అంటే నువ్వు అదే నోటితో పాడు పనులు చేస్తున్నావు, అదే నోటితో కక్షపు మాటలు మాట్లాడుతున్నావు, అదే నోటితో పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు, అదే నోటితో అబద్ధాలు పలుకుతున్నావు, అదే మా నోటితో గర్వాంతంగా జీవిస్తున్నావు. కానీ అదే నోటితో ఆయన ఉమ్మివేయబడ్డాడు, ఆ రోజు ఆయన ఉమ్మివేయబడ్డాడు, ఈరోజు నీ మాటల చేత కూడా ఆయన ఉమ్మివేయబడుతున్నాడు. జాగ్రత్త, నువ్వు పలికే ప్రతి మాట నుండి ఆయన ఉమ్మివేయబడుతున్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడు నువ్వు చెడు మార్గం వెళ్తున్నావో ఆయన మరలా ఆయన కాళ్ళకు నువ్వు మేకులు దిగొడుతున్నట్లే లెక్క. నువ్వు ఎన్నిసార్లు పాడు మార్గంలో ప్రయాణం చేస్తావు దానికి అర్థం ఒకటే బిడ్డారా, నువ్వు ఇంకా యేసు ప్రభువు తల కాళ్ళకి మేకులు దిగొడుతున్నావు, యేసు కాళ్ళకి మేకులు దిగొడుతున్నావు. ఆలోచన చేయి బిడ్డారా, ఎన్నాళ్ళు దేవుని వ్యతిరేకంగా జీవిస్తావు, ఎన్నాళ్ళు చెడు మార్గంలో బయలుదేరుతావు, ఎన్నాళ్ళు దేవుని కాదని పరిగెడతావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రెండు చేతులకైనా మేకులు దిగ్గొట్టుకున్నాడు, మరి ఈ రెండు చేతులు నువ్వు దేవుని కొరకు వాడుతున్నావా? ఈ రెండు చేతులు దేవుని పని కొరకే వాడుతున్నావా, లేక ఎదుటి వారిని కొట్టడానికి తిట్టడానికి క్వశ్చన్లో చూపించడానికి నువ్వెంతరా అని చెప్పడానికి వాడుతున్నావా? ఏసయ్యా నువ్వు అంటే ఇష్టమయ్యా అని చెప్పడానికి వాడుతున్నావా? ఏసయ్యా నువ్వంటే నాకు ప్రాణమయ్యా అని చెప్పడానికి వాడుతున్నావా? ఏసయ్యా నువ్వైన సమస్తం అని చెప్పడానికి వాడుతున్నావా, లేక నీ ఇష్టానికి వాడుతున్నావా? ఈ రెండు చేతుల్ని ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బైబిల్ ఒక మాట నా గుండెని కదిలించిందండి, ఒక మాట చెందిన నా గుండె కదిలిపోయింది. అక్కడ ఏముందంటే చివరికి యేసురువు చనిపోయేటప్పుడు ఆయన చనిపోయాడా లేదా అని చెక్ చేయడానికి, ఆయన మరణించాడా లేదా చెక్ చేయడానికి బల్లం పెట్టి ప్రక్కలో పొడిస్తే, రక్తము నీళ్లుగా వచ్చిందంట, హౌ గ్రేట్ ఈస్ లవ్ సో బ్రదర్, ఎంత ప్రేమించాడు ఆయన. ఆయన చనిపోయినప్పటికీ, ఆయన మరణించినప్పటికీ ఆయన పరీక్షిస్తున్నారు ఇంకా లోకం, ఆయన చనిపోయినప్పటికీ ఇంకా లోకం పరీక్షిస్తుంది. ఏసయ్య నీలో ఉన్నాడా? ఆయన చనిపోయింది లోకంలో కావచ్చు, నీలో బతకాల బిడ్డ ఏసయ్య. ఆయన లోకంలో మరణించవచ్చు కానీ నీలో ఏసయ్య బతకాల. నీకు రక్తం కాచిన ఏసయ్య, నీకు నువ్వు ప్రాణం పెట్టిన యేసు ప్రభు నీలో బతకాల బిడ్డ. లోకంలోనే చనిపోయాడు, లోకంలో రక్తమంతా కార్చేశాడు, లోకంలో ఎడారిగా మార్చబడ్డాడు, నీలో యేసయ్య బతకాల, నీలో యేసయ్య ప్రేమ రావాలా? అన్ని దెబ్బలు తిన్న యేసు ప్రభు, అంత యాగమైన యేసు ప్రభు ఒక్కటే మాట్లాడుతున్నాడు బిడ్డ, నీవు నా కొరకు జీవిస్తావా? నువ్వు నా కొరకు బతుకుతావా బిడ్డ? రెండు చేతులు చాపి ఆయన అడుగుతున్నాడు, నీ కొరకు ఇంత యాగంగా మార్చబడ్డాను నేను, ఐ టోటల్లీ డిస్ట్రాయ్డ్ మై సెల్ఫ్, ఐ సాక్రిఫైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ మై సన్, నీవు నా కొరకు జీవిస్తావా? లోకము ఛాలెంజింగ్ వేస్తుంది, నువ్వు ఇస్తున్నావు పెట్టే ఏం లాభం వచ్చింది? లోకంలో సాతాను సవాలు విసురుతున్నాడు, నువ్వు దేవుని బిడ్డని పేరు మాత్రం ఉంది, రూపాలు లేవు, ఏమాత్రం మార్పు లేదు, ఏమాత్రం ఏది లేదు, యేసు ప్రభుని మోసేవాడిగా నువ్వు ఉన్నావా? యేసయ్య గాయాలు మోసేవాడిగా నీవు ఉన్నావా బిడ్డ? యేసు ప్రభు యాగాలు యాగముగా మార్చబడి రక్తాన్ని మోసేవాడిగా నీవు ఉన్నావా? ఎన్నిసార్లు పడిపోలేదు, ఎన్నిసార్లు లోకంలో జారిపోలేదు, ఎన్నిసార్లు నీవు దేవుని ఏడిపించలేదు? ఆ రోజు రోమా సామ్రాజ్యం వారు ఏడిపించింది చాలదన్నట్టుగా మరలా బాహాటముగా యేసు ప్రభుని విసులు వేయడం లేదా?
మరలా మరలా యేసు ప్రభువుని కందిరుకు పెట్టడం లేదా? మళ్ళీ మళ్ళీ యేసు ప్రభువుని బాధ పెట్టడం లేదా బిడ్డ? నువ్వు మారు మనసు పొందాలా? యేసయ్య అడుగుతున్నాడు, మారు మనసు పొందావా బిడ్డ? మారు మనసు పొందుతావా? ఆ బల్యము పక్కన కూర్చున్నప్పుడు రక్తం అంతా వెళ్ళిపోయింది. తలలో పెట్టిన ముళ్ళ ద్వారా రక్తం అంతా తలకి వెళ్ళిపోయింది. చేతులు కొట్టినప్పుడు చేతు రక్తం అంతా పోయింది. క్రొడ దెబ్బలీపులో కొట్టినప్పుడు రక్తం అంతా వెళ్ళిపోయింది. మనిషిలో 14 లీటర్లు మాత్రమే రక్తం ఉంటుంది, అంతా పోయింది. నాట్ ఈవెన్ 1 డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ వాస్ స్టక్ ఇన్ ద జీసస్ బాడీ. దేవుని శరీరంలో ఒక్క రక్తం కూడా బొట్టు లేకుండా పరిపూర్ణంగా మొత్తం కాలిపోయింది. కాళ్ళకు మేగ కొట్టారు, అప్పుడు పోయింది. కొడ కొట్టారు, అప్పుడు పోయింది. చేతులు కొట్టారు, అప్పుడు పోయింది. ఇంకా ఉన్నాడేమో అని లోకం పరీక్షిస్తుంది. బిడ్డా, ఏసైన లోకం బాధ పెట్టింది, నువ్వు బాధ పెట్టుకో. ఆమేన్. నిన్ను ఏసయ్య ప్రేమిస్తున్నాడు. లోకము ఏసయ్యని బహుగా హింస పెట్టింది, బహుగా యేసురవుని బాధలోకి నెట్టివేసింది. నీవు ఉండద్దు అలాగున, నీవు అలాగున ఉండద్దు. ఏసయ్య నీవేనా ప్రాణమయ్యా, నీవేనా ప్రాణమయ్యా, నీవు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పాలి. గట్టిగామని చెప్పండి ఇస్తున్నామల్ల, గట్టిగామని చెప్పండి ఇస్తున్నామల్ల, గట్టిగామని చెప్పండి ఇస్తున్నామల్ల. కలువరి గిరిలో శిలువ మ్రానుపై వ్రేలాడితివానా యేసయ్యా, కలువరి గిరిలో శిలువ మ్రానుపై ఆయన కలువరిలో పరిపూర్ణంగా యాగము చేయబడ్డాడు. నిజంగా దేవుని బిడ్డారా, ఒక్కోసారి గమనించండి, గర్భంతో ఉన్న తల్లులకు తెలుస్తున్న బాధ, రక్తము లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, రక్తము లేకపోతే ఎంత బాధగా ఉంటుందో ఆ గర్భంతో తల్లులకు తెలుస్తుంది. ఒకసారి ఇక డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది రక్తం ఎంత ప్రాముఖ్యమైందో అని. ఆ గర్భంతో ఉన్న తల్లికి కనుక రక్తం కనుక 7-6 పాయింట్లు కనుక ఉంటే వాళ్ళు గ్యారంటీస్తారు, డాక్టర్స్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, మాకు ఇంకా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, చనిపోవచ్చే టైంలోనైనా. కానీ ఏసీకి ఒక్క పాయింట్ బ్లడ్ కూడా లేదు ఆయన దగ్గర, ఒక పాయింట్ బ్లడ్ కూడా ఆయన దగ్గర లేదు. కానీ చనిపోతూ కూడా ఒక మాట చెప్పాడు, తండ్రి వీరిని క్షమించండి ఎందుకంటే వీరు నాకు కావాలా. ఆమెన్ చెప్పండి ఇస్తున్నాములు. వీరిని మన్నించండి ప్రభు, వీరిని నాకు కావాలి. లేదా నా ఏసయ్య అదే మాట అంటున్నాడు, మిమ్మల్ని వీరిని క్షమించండి ఏసయ్య, వీళ్ళందరూ నాకు కావాలి ఇస్తున్నామల్ల, వీళ్ళందరూ నాకు కావాలి ఇస్తున్నామల్ల, వీళ్ళందరూ నాకు కావాలి ప్రభు. వీరు పాపము చేశారు అవును, నాకు వ్యతిరేకంగా జీవించారు అవును, నాపై నింద పెట్టారు అవును, నన్ను మోసం అవును, కానీ వీరు నాకు కావాలి. ఆమెన్. అది ఏసయ్య గొప్పతనం బిడ్డ, అది ఏసయ్య గొప్పతనం. వీరందరూ ఎంత చేసినా కానీ వీరు నాకు కావాలి ప్రభు అంటున్నాడు ఏసయ్య. నీ నీ ప్రతి ఒక్కరిని పేరు పేరున యేసు ప్రభు అడుగుతున్న మాట, నీవు నా కొరకు జీవిస్తావా బిడ్డ? పేదరు ఇష్టం ఒక మాట అన్నాడు చూడండి ఒకసారి, అదే 26వ అధ్యాయంలో 31వ వచనం చూడమ్మా, 31, 26, 31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా, అప్పుడు యేసు వారందరిని 12 శిష్యులను చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదురు, అప్పుడు పేతురు, నీ విషయం అందరూ అభ్యంతర పడినను. చదవండి అమ్మా.
నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతనిని చూచి ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని కుమారు చెప్పదవని నీతో నిశ్చయముగా నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆయన చూచి నీతో కూడా చావవలసి వచ్చినను. పేతురు ఆయన చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పనను. అదే ప్రకారముగా శిష్యులందరూ అందరి గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు చివరి గడిలో ఒక మాట అన్నాడు శిష్యులతోటి, ఏంటంటే ఈరోజు మీరందరూ నా కొరకు అభ్యంతర పడతారు. అంటే అభ్యంతర పడ్డం అనగా అర్థం ఏంటంటే యేసు ప్రభు అంటే నాకు తెలియదండి అని చెబుతారు అన్నప్పుడు పేతురు అంటే రోషం వచ్చింది. పేతురికి పేతురు రోషం వచ్చి ప్రభువా ఎవరు అన్నప్పటికి మిగతా వారితో అన్నప్పటికి నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను ఆమె చెప్పండి ఇస్తున్నా వాళ్ళ హల్లెలూయా. మాటతో అన్నాడు నేను మాత్రం నిన్ను వదిలిపెట్టాను యేసయ్యా అన్నాడు. కానీ యేసయ్య ఒక మాట అన్నాడు, నువ్వు కోడి కూయక మునిపే 3 సార్లు నన్ను కాదంటావురా అన్నాడు. వెంటనే పేతురు అన్న మాట, అయ్యా ఒకవేళ నీతో పాటు చావనైనా చస్తా, హలో ఒకవేళ నీతో పాటు చావనైనా చస్తా కానీ నేను మాత్రం నన్ను కాదనను ప్రభు అన్నాడు. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నా మళ్ళా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ వీరు ఇచ్చిన చూడని పెట్టారా, అదే 26వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి యేసుక్రీస్తునామంలో. అదే 26వ అధ్యాయంలో దేవుని యొక్క పెట్టారా చూడండి 47వ వచనాన్ని. ఆయన ఇంకొన్ని మాట్లాడుచుండగా 47 కాదమ్మా 55వ వచనం నుంచి చదవండి గట్టిగా ఇస్తున్నామలో. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి వందిపోడు దొంగ మీదకి వచ్చి కత్తులతోనూ గుదియములతోను నన్ను పట్టుకుని వచ్చితిరా, నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించున్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఇక్కడ జాగ్రత్తగా అందరి మాటలను వింటారు. అప్పుడు శిష్యులు అందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఇక్కడేమన్నారండి, ఇక్కడేమన్నారు 35 చెప్పనన్నాడు. అదే ప్రకారము శిష్యులందరూ అన్నది. ఇక్కడ ఏమన్నారండి 56వ వచనంలో అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ప్రేమ తేలిపోయింది. ఏమన్నారు ఏసైతను ఫస్ట్ మొట్టమొదటికి ఏమన్నారండి, మరణం అయినప్పటికీ చావల్సి వచ్చినప్పటికీ చస్తామన్నారు. ఆ సైన్యము రాగానే, ఆ కరువు టైము రాగానే, ఆ సమలసం రాగానే అందరూ ఏసైని విడిచి పారిపోయారంట. ఒకసారి ఆలోచించేయండి బిడ్డారా, ఆయనతో పాటు ఉన్న ఆయన స్నేహితులు, ఆయన బంధువులు, ఆయన శిష్యులు ఒక్కసారిగా ఆయన విడిచి ఒంటరిగా మార్చితే యేసు ఎంత బాధపడి ఉంటాడు, ఎంత బాధపడి ఒంటరిగా మార్చేస్తారు యేసయ్యని ఒంటరిగా మార్చారు. ఒకప్పుడు నీది ఏలాగంటే అలాగా ప్రభు అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు ప్రభు అన్నారు, చావనైనా చస్తాం ప్రభు అన్నారు. ఇప్పుడేమో మరణము దగ్గర రాగానే పారిపోయారు. క్రైస్తవుడా మేలుకోలో దేవుని బిడ్డ మేలుకో, నువ్వు పరిగెత్తేవాడు దేవుడి నుంచి బయటికి, దేవుడి నుంచి దూరంగా పారిపోయేవాడిగా ఉన్నాయేమో జాగ్రత్త. ఆయన దగ్గరికి రావడానికి పరిగెత్తు, ఆయన దగ్గర రావడానికి ఆశపడు దేవుని దగ్గరికి. ఏదేమైనా పర్వాలా, నేను యేసు ప్రభు కొరకు జీవిస్తాను ఇస్తున్నామల్లా. నా పని నాకు అర్థము కాదు గట్టిగా ఉంటే పండి ఇస్తున్నామల్లా. నా కుటుంబం కాదు, నా బంధువులు కాదు, నా పండుగలు కాదు, నా గొప్పతనం కాదు, నా పేరు కాదు, నాకు యేసయ్య కావాలి. ఆమేన్. నాకు యేసయ్య కావాలి. ఈరోజు కనుక నువ్వు ఈ మాట ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభుతో చెప్పగలిగితే ఆయన ఎంతగానో సంతోషపడతాడు. ఆయనకు ఎవ్వరు ఉన్నా లేకున్నా నువ్వు ఒక్కడి ఉంటే ఆయన గొప్పగా హ్యాపీ అయిపోతాడు. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నాము, గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నాము. అందరము లేచి నిలబడతాం బిడ్డలారా, అందరము లేచి నిలబడదాం, అందరము లేచి నిలబడి కళ్ళు మూసుకొని మీ మీ పరిశుద్ధ గ్రంథాలు చేతపడు అందరము కళ్ళు మూసుకొని దయచేసి ఏ ఒక్కరు ఇటు చూడకూడదు. కళ్ళు మూసుకొని ఏసయ్యా నువ్వు నాకు కావాలి ప్రభువా,
నీవు నాకు కావాలి ప్రభువా, సెటిల్ అవ్వు తమ్ముడు, నీవు నాకు కావాలి ప్రభువా. తమ్ముడు చెల్లి సహోదరి సహోదరుడా, ఏసేతో చెప్పండి, నీవు నాకు కావాలి ప్రభువా, నీవు నాకు కావాలి ప్రభువా, నీవు నాకు కావాలి సయ్యా. సెట్లారా, ఏసేతో నీకు సహవాసం ఉండాలి. సర్వాధికారి కలిగిన ప్రియమైన పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ రోజున ఈ గుడ్ ఫ్రైడే రోజున పరిశుద్ధాపుడా, నీ దయగల మాటలు పలికావా, నీ కృపగల మాటలు పలికావయ్యా. ఏసయ్యా, ఎందరైతే ఈ మాటలు విన్నారో, ఎందరైతే నీ మాటలు విన్నారో పరిశుద్ధాత్మదేవా, వారందరినీ మీరు కృపతో బలపరచండి ఇస్తున్నామల్లా, వారందరినీ నీ కృపతో హెచ్చింపచేయండి ఇస్తున్నామల్లా, వారందరినీ నీ ఆత్మతో నింపండి ఇస్తున్నామల్లా, వారందరినీ అభిషేకంతో బలపరచండి ఇస్తున్నామల్లా, వారందరినీ హెచ్చింపచేయండి పరిశుద్ధాత్మదేవా, వారందరినీ బలపరచండి ఇస్తున్నామల్లో దేవా. ఏసయ్యా, ఎందరైతే నీ మాటలు విన్నారో, నీ వాక్యాన్ని విన్నారా పరిశుద్ధులారా, వారందరినీ నీ మాటలతో ధైర్యపరచండి. అవును ప్రభువా, మా జీవితం మాకు కావాల్సింది ఒక్కటే, నీతో సహవాసం. నీతో సహవాసం మాకు కావాలి ప్రభువా. తండ్రి, సమస్తం మీకు అప్పగించుకుంటున్నానయ్యా, సమస్తం మీకు అప్పగిస్తున్నాను. ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరికీ నీ గొప్ప కృపను అనుగ్రహింపచేయండి, గొప్ప బలమును అనుగ్రహింపచేయండి ఇస్తున్నావల్ల అయ్యా. ఈ గుడ్ ఫ్రైడే వచ్చిన నువ్వు నాతో చెప్పిన మాట ఒకటే, నాతో నీకు సహవాసము కావాలి, మాతో మీకు సహవాసము కావాలి ప్రభువా. అయ్యా, మా చివరి వరకు మేము మీతో సహవాసము చేయాలి. ఆ కృపను మీరు మాకు అనుగ్రహించండి. అందరినీ మీ చేతిగా అప్పగిస్తున్నానయ్యా. బలహీనలను బలపరచండి ఇస్తున్నామల్లో, కృప లేని వారిని కృపతో నింపండి ఇస్తున్నామల్లో, నీ వాక్యం లేని వారిలో వాక్యం ఇవ్వండి ఇస్తున్నామలో, చిత్తం నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.